ముందు భాగంలో ఉషా వాణిలా తాను కూడా ఏదైనా సాధించాలి అనుకుంటుంది. ప్రొఫెసర్ కృష్ణస్వామి దగ్గర నుంచి ఆమెకు ఫోన్ వస్తుంది ఒకసారి వచ్చి తనను కలవమని. ఆయన ఒక ఉత్తరం అందిస్తాడు. అది చదువుతుంది ఉషా. ఆ ఉత్తరంలో నాగవంశీరాలు ఒక ఆమె ఉందని, ఆమె పాములతో సహజీవనం చేస్తూ ఉంటుంది అని ఉంటుంది. ఆ విషయాన్ని నువ్వు స్వయంగా వెళ్ళి తెలుసుకుని రావాలి అంటారు ప్రొఫెసర్. పాప బారసాల 2 రోజుల్లో ఉంది, అది అయిపోయిన తర్వాత వెళతాను అంటుంది ఉషా. ఆడుకుంటున్న పాపాయికి పడగబడుతుంది తాచు. పాప శరీరం వెనక భాగంలో వీపు పైన 7 పుట్టుమచ్చలు సర్పాకృతిలో ఉంటాయి. ఇక జరగబోయే కథ వినండి. కాంచన భర్త తాతల తండ్రుల బామల పేర్లలో మొదల చివర త్రుంచేస్తే పనికొచ్చేవి ఏవైనా ఉన్నాయా అని ఆలోచించసాగాడు. ఉష తండ్రి తన పేరులో ఒక అక్షరమైనా కలిసొచ్చేలా పాపాయి పేరు నిర్ణయిస్తే ఆమెకు బంగారు గొలుసులో వజ్రాల లాకెట్టు బహుకరించాలని చూస్తున్నాడు. నాగేంద్రస్వామి పేరు కలిసొచ్చేలాగా ఒక పేరు నిర్ణయించండని అందరితో మొత్తుకుని చెప్తోంది కాంచన. ఆమె ఎంతగా మొత్తుకున్నా అందుగురించి పట్టించుకున్నవారే లేకపోయారు. బ్రాహ్మణస్వామి తన పనిగా మహాసంకల్పం చదువుకుంటున్నాడు. అందరూ చుట్టూ చేరిపోయారు. తివాసి మీద కూర్చున్నారు. పాపాయిని పొత్తులతో సహా తీసుకొచ్చి ప్రొఫెసర్ సార్ పాదాల దగ్గర పడుకోబెట్టింది ఉష. సార్, దీని భవితవ్యం బంగారు బాట సాగిపోవాలని ఆశీర్వదించండి అని అర్థించింది. ప్రొఫెసర్ కృష్ణస్వామి కనులు రవ్వంతగా ముకుళించారు. వారి మనోనేత్రం ముందు విద్యా వ్యాసంగాలతో రసవిహీనమైపోయిన తన బ్రతుకు ప్రత్యక్షమైంది. కొడుకున పుట్టిన బిడ్డలు కావలించుకుంటే కలిగే అనుభూతులు ఎలాంటివో తనకు తెలియవు. కానీ అంతకన్నా మహనీయమైన అనుభవాలను పొందున్నాడు తను. ఒకప్పుడు వాణి వల్ల, ఇప్పుడు ఉష నుంచి. విద్యార్థిని విద్యార్థులంతా తన బిడ్డలే అని భావించుకున్నాడు. పెళ్ళయ్యాక కుటుంబం అనే ఒక సంకుచితమైన తీరం తెలియని వలయంలో ఇరుక్కుపోతాడు మనిషి. కానీ పెళ్లి అనేది లేకపోతే ఆలోచించుకోగలిగిన విశాల దృక్పథం ఉంటే విశ్వమే తన కుటుంబం అవుతుంది. వసుదైక భావన. ఇప్పుడు ప్రొఫెసర్ పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది. ఆయన కనులు విప్పి పాపాయిని చూశారు. మీ పిన్నిలాగే నువ్వు ఉన్నతమైన ఆశయాలను కర్తవ్యంగా భావించి కృషి చేయాలి, సత్ఫలితాలను సాధించి గొప్పదానివి కావాలి అని ఆశీర్వదించారాయన. ఆ మాటలు విన్న ఉష కనులు చెమరించాయి. పాపను ఒడిలోకి తీసుకోండి అన్నాడు బ్రాహ్మణస్వామి చదువుతున్న మంత్రాలను మధ్యలో ఆపేసి. పాపాయిని తీసుకెళ్లి అక్క ఒడిలో పొత్తులతో సహా పరుండబెట్టింది ఉష. తిరిగొచ్చి ప్రొఫెసర్ సార్ పక్కనే కూర్చుంది. నడుస్తున్న తతంగాన్ని రెప్పవేక గమనించడం ప్రారంభించింది. తండ్రి గోవర్ధనరావు వారికి అల్లంత దూరంలో కూర్చున్నారు. పాపాయికి పెట్టే పేరులో ఒక్క అక్షరమైనా తన పేరు కలవకపోతుందా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. పళ్ళెంలో పోసిన బియ్యాన్ని చదునుగా చేసి, దీనిమీద పాపాయికి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరు రాయండి అని చెప్పాడు బ్రాహ్మణస్వామి. అందరిలోనూ ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి. ఉంగరాన్ని చేతిలోకి తీసుకున్నాడు కాంచన భర్త. ఇంకా ఉండబట్లేక ఏ పేరు రాస్తున్నారు అని ముందుగానే అడిగేసింది కాంచన. భర్త మామగారైన గోవర్ధనరావు గారి వంక సాలోచనగా చూశాడు. గోపిక అనే పేరు కాని రాధిక అనే పేరు కాని బావుంటాయి అన్నారాయన తన మనసులో తమకాన్ని ఆపుకోలేక. ఆ పేర్లు జనం పెట్టుకుని పెట్టుకుని అరిగిపోయాయి అన్నది ఉష వ్యాఖ్యానంగా. గోవర్ధనరావు గారు ఆమె వంక చిరుకోపంతో చూశారు. ఉషంటే వారికి పంచ ప్రాణాలు. ఆమె ఏ విషయాన్నైనా కొండబద్దలు కొట్టినట్లు ముఖం మీదనే చెప్పేగలదు. అందుగురించి ఆమెను ఎన్నోసార్లు మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఆమె అలా వ్యాఖ్యానించడం వల్ల పాపాయి పేరులో తన పేరు తాలూకా ఒక అక్షరమైనా ఉండాలన్న తన ఆశ నిరర్ధకమైపోతుంది. ఎంతో కాలంగా ఆశించింది అందకుండా పోతుంది. అందువల్ల చిరుకోపాన్ని ప్రదర్శించారాయన. నాగేంద్రస్వామి పేరు కలిసొచ్చేలా పెట్టండి ముర్రో అన్నట్లు అందరి వంక దీనంగా అర్థింపుగా చూస్తోంది కాంచన. ఇక ఈ వాదోపవాదాలతో లాభం లేదని భావించాడు ఆమె భర్త. తన బామ్మలు అమ్మమ్మల పేర్లలో ఒక పేరుని వెనకముందు కత్తిరించి పెట్టాలన్న నిర్ణయానికొచ్చాడు. ఏదో రాయాలని ఉంగరాన్ని పళ్ళెంలో ఉన్న బియ్యంలో గుచ్చాడు. సంశయాగ్రస్తుడయ్యి అతడలా రవ్వంతసేపు ఆగిపోయిన సమయానికి ఎవరో పిలిచినట్లుగా ఒక యోగి అక్కడికొచ్చాడు. ఆగు, అనుకున్న పేరు రాయకు, నేను చెప్తాను అన్నాడు ఆదేశిస్తున్నట్లుగా. అతని కంఠస్వరం మేఘనాదాన్ని నినదిస్తోంది. అతని వంక చూసి అందరూ నిర్వీణులయ్యారు. మంచి ఎత్తరతడు.
ఎవరు నీవు అని అడిగాడు గోవర్ధనరావు. బాటసారిని. నిన్నెవరు రమ్మన్నారు? రమ్మన్న చోటుకల్లా వస్తానని నువ్వెందుకనుకున్నావు? నా అనుమతి లేకుండా లోనికెందుకొచ్చావు? అజ్ఞాని, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని ఈ ప్రపంచంలోకొచ్చావు? రేపు ఎవరి అనుమతి తీసుకుని ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తావు? నీకైనా నాకైనా అనుమతి ఇవ్వగలిగినవాడు విధాతొక్కడే అంటూ పద్మాసనం వేసి కూర్చున్నాడు యోగి. అంతవరకు అతడొక సాధారణ యోగి అని, జీవనభృతికి వెంపర్లాడే నిర్భాగ్యుడని భావించిన గోవర్ధనరావు గారు ఈ సమాధానం విని నిర్వీణ్యుడైనాడు. పైగా ఒకరి అనుమతితో నిమిత్తం లేదన్నట్లు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. బ్రాహ్మణస్వామికి నోటమాట కానీ మంత్రం కానీ రాలేదు. బొమ్మలా అయ్యాడు. ప్రొఫెసర్ పెదవుల మీదకి చిరునవ్వు తాలూకా వెలుగులు చిందిపడుతున్నాయి. అది గమనించిన ఉష తానింక ఏమీ మాట్లాడాలని ప్రయత్నించలేదు. వారి మధ్య నెలకొన్న తాత్కాలికమైన నిశ్శబ్దాన్ని చీల్చివేస్తూ మాట్లాడడం ప్రారంభించాడు యోగి. గృహపతి, తుషార బిందువులతో తరలించే హిమగిరి శిఖరాల నుంచి కన్యాకుమారి వరకు కలినడకన పయనించాను. ఎన్నో చావు పుట్టుకలను నేను చూశాను. వారందరి దగ్గరకు వెళ్లాలని నాకు అనిపించలేదు. నేను వెళ్లలేదు. సామాజికులతో నాకు నిమిత్తం లేదు. కాని ఈ పాప అపురూపమైంది. నీ పాప నాగదేవతల చూపులో నిలిచింది. నా మాటలను విశ్వసించేందుకు మీ అజ్ఞానం అడ్డురావచ్చు. కావాలంటే పరీక్షించండి. పాప వీపున సప్త సంఖ్యలో పుట్టుమచ్చలుంటాయి. అవి సర్పాకృతిని పోలుంటాయి. అవి చూసైనా నీ అజ్ఞానం తొలగించుకో అన్నాడు యోగి. అందరూ ఆశ్చర్యపడేలా. తనకు కావలసిన మహనీయుడు ఇటువంటివాడే అనిపించింది కాంచనకు. పాపాయి ఆదమరిచి ఒడిలో పొత్తిళ్లలో నిద్రిస్తోంది. నిద్రలోనే నాలుక చప్పరిస్తూ ప్రాచీన స్మృతులను నెమరవేస్తోంది. అయితే అంతవరకు ఆ పుట్టుమచ్చలు సర్పాకృతిలో ఉన్నాయని గమనించలేదు కాంచన. ఏవో పుట్టుమచ్చలు సహజంగా ఉంటాయి కాబట్టి పాపకు వీపున ఉన్నాయి అనుకుంది. వాటి సంఖ్య కూడా ఎంతో ఆమెకు సరిగా జ్ఞాపకం లేదు. అసలు వాటి గురించి పట్టించుకోనేలేదు. ఉష ముందుగా లేచొచ్చి యోగి పాదాలను తాకింది. అవును, నిజమే. పాప వీపున 7 పుట్టుమచ్చలున్నాయి. అవి రేఖా ప్రమాణంలో గమనిస్తే సర్పాకృతిలో ఉన్నాయి. పాపాయికి ఏ పేరు పెట్టాలో మీరే నిర్ణయించండి అన్నదామె అతని మాటల్ని ద్రోపరుస్తూ. గోవర్ధనరావుకి రవ్వంత పశ్చాత్తాపం కలిగింది. ఆయన లేచొచ్చాడు. యోగి ముందు ప్రణమిల్లి భక్తిభావం ప్రదర్శించుకున్నాడు. నా అజ్ఞానాన్ని మన్నించండి. అనేక మంది జీవనభృతికై వెంపర్లాడే సాధువులను చూసిన దృష్టితోనే మిమ్మల్ని చూశాను అన్నాడాయన. యోగి చిరునవ్వు నవ్వాడు. ఈ పాపకెప్పుడైనా నాగుపాము పడగబట్టిందా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే పాపాయితో సహా వచ్చి యోగి పాదాల మీద వాలిపోయింది కాంచన. నా బిడ్డను రక్షించండి అన్నది మాతృహృదయం పడుతున్న ఆవేదనతో దుఃఖభారం కట్టలు తెంచుకుంది. ఈ బిడ్డను కాపాడుకునేందుకే నేనొచ్చాను. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి అంటూ కాంచన శిరస్సును చేయుంచి ఆశీర్వదించారు యోగి. ఈ పాపాయికి రాజీవ అని నామకరణం జరిపించండి అన్నాడు. అతని మాటలు ఆదేశాలు కాగా తక్షణమే మిగిలిన తతంగమంతా జరిగిపోయింది. గోవర్ధనరావు గారు యోగి చెప్పిన పేరులో తన పేరు తాలూకా ఒక అక్షరం ఉండడాన్ని గమనించి పొంగిపోయారు. ఆ యోగి మహనీయుడని ఒప్పేసుకున్నారు మనసులో కూడా. పాపాయికి వజ్రాల చైన్ మెళ్ళలో వేసి ముద్దాడుకున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు కారులో, ప్రొఫెసర్ సార్, ఈ యోగి విషయం విచిత్రంగా ఉంది కదూ అని అడిగింది ఉష. ప్రొఫెసర్ రావు అంతసేపు శూన్యంలోకి చూశారు. ఇది విచిత్రమేమీ కాదు బేబీ. ఇవన్నీ మన ప్రాచీన విద్యలు. విప్ర వినోదులు, కాటిపాపల వంటి వారు కేవలం దోచడు గింజల కోసం వీధుల్లో ప్రదర్శించే ఈ విద్యలు చాలా అద్భుతమైనవి. వాటిని క్షుద్ర విద్యలని కొట్టిపారేయడం తగని పని. మన సంస్కృతి అపారమైంది. గంగా తరంగిణి వలె అతి ప్రాచీనమైంది. వారు కొద్దిపాటి పరికరాలతో ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని సంపాదించారు. జనావాసాలకు దూరంగా నివసించే అగోచర శాక్తేయులు ఉగ్రభైరవిని పూజించి ఎన్నో మానసిక శక్తులు సంపాదించేవారు. అవి ఇప్పుడూ ఉన్నాయి ఇంగ్లీషు పేర్లతో. టెలిపతి, క్లెయిర్ వాయిన్స్, సైకోకైనసిస్, టెలిపోర్టేషన్, హీలింగ్ టచ్, సైకిల్ హీలింగ్ లాంటివన్నీ ఈ విద్యలే. అయితే ఈ తరంలో వాటంతటా అవి వస్తేనే వాటిని గుర్తిస్తున్నారు. కానీ ప్రయోగాల ద్వారా, పరిశ్రమ ద్వారా వాటిని సాధించడం అసాధ్యమేనని మన పూర్వీకుల సిద్ధాంతం. మన ప్రాచీన విజ్ఞానం ఈనాటి శాస్త్ర విజ్ఞానంతో విభేదించదు అనేది నగ్న సత్యం. రవ్వంత ఆలోచించాలి. అందువల్ల అతడు చేసింది చెప్పింది నాటకమని నాకు అనిపించడం లేదు. ఏది ఏమైనా ఇది పాపాయి భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి
నువ్వు జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాలి అన్నారాయన. యోగి ద్వారా సర్పాల గురించిన కొంత సమాచారాన్ని సేకరించవచ్చునని నిర్ణయించుకుంది ఉష. నా ప్రయాణం ఎప్పటికి నిర్ణయించారు అని అడిగిందామే. రేపే అన్నారు ప్రొఫెసర్. తిరిగి ఇంటికొచ్చాక యోగికి ఎన్నో ఉపచారాలు చేస్తున్న తండ్రిని గమనించింది ఉష. గోవర్ధనరావు గారు పెద్ద మొత్తంలో యోగికి డబ్బు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. డబ్బు ప్రస్తావన రాగానే అదోలా ముఖం పెట్టాడు యోగి. నేనింక వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా డబ్బు గురించిన ప్రస్తావన తీసుకొచ్చేందుకు గోవర్ధనరావు గారికి ధైర్యం చాలలేదు. అవసరమైనప్పుడు నేనే వస్తాను అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. అతడు పరదేశి, పాదచారి, ప్రాజ్ఞుడు. ఎక్కడికి వెళ్లాలో చెబితే కారులో దింపి వస్తానన్నారు గోవర్ధనరావు గారు. పరమాత్ముని సన్నిధికి చేరుకునే అనంతమైన ప్రయాణం ఇది, అంత దూరం నువ్వు కారు నడిపించలేవు అని చెప్పేసి చిరునవ్వు నవ్వి నడుచుకుంటూ కనుమరుగై వెళ్లిపోయాడు యోగి. గోవర్ధనరావు గారు దీర్ఘంగా నిట్టు వచ్చారు. యోగి వదిలి వెళ్లిన ఒక చిరిగిపోయిన వస్త్రాన్ని అలాగే పదిలంగా పూజామందిరంలో దాచుకుంది కాంచన. అల్లుడు గారు ఇవన్నీ అంతగా పట్టించుకోలేదు. త్వరలో వచ్చి తీసుకుపోతానని కాంచంతో చెప్పి వెళ్ళిపోయాడు. తూర్పు తెల్లవారుతూ ఉండగానే నిద్రలేచింది ఉష. ఆనాడు కొండవీడు ప్రాంతాలకు అభిముఖంగా తాను చేయబోతున్న ప్రయాణం గురించి ఆలోచించసాగింది. డాడీ, ఈరోజే నా ప్రయాణం అని తండ్రితో చెప్పింది. ఆ ఇంటిలో ఆమెకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలున్నాయి. ఎక్కడికి వెళుతున్నామని కూడా తండ్రి అడగలేదు. త్వరగా వచ్చియమ్మా అన్నారు ముందు. ఆ తర్వాత జ్ఞాపకం తెచ్చుకుని ఎక్కడికి పోతానంటున్నావు అన్నారు. ఉష నవ్వింది. సర్పాల గురించి కొంత సమాచారం సేకరించుకురావాలి, ప్రొఫెసర్ పంపుతున్నారు అని బదులు చెప్పిందామే. గోవర్ధనరావు గారు మరింక మాట్లాడలేదు. తీరా బయలుదేరిన తర్వాత అక్క పాప ఎక్కడా అని అడిగింది ఉష. తోటలో స్టాండ్కు బిగించగా ఊగుతున్న ఉయ్యాల వంక చూపింది కాంచన. తాను అక్కడ ఎంతకాలం ఉండాల్సి వస్తుందో, తిరిగి వచ్చే వరకు అక్క ఎక్కడే ఉంటుందో, అత్తగారింటికి వెళ్ళిపోతుందో తెలీదు. తిరుగు ప్రయాణమే వచ్చే సమయానికి అక్క వెళ్ళిపోతే పాపాయి కనిపించదు. చివరిసారిగా పాపను ఎత్తి ముద్దాడేందుకు తోటలో ఊగుతున్న ఉయ్యాల దగ్గరకొచ్చింది ఉష. ఉయ్యాలలో పొత్తిళ్లలోని పాపను అందుకోబోతూ అలాగే అవ్వక్కై నిలబడిపోయిందామె. మనుషుల అలికిడి తెలియగానే ఉయ్యాలలోంచి నేల మీదకి జారుతూ కనిపించిన సర్పాన్ని చూసి ఉషకు గుండె బేజారైంది. అది పూర్తిగా నేల మీదకి జారి లాల్లో కనిపించకుండా పోయే వరకు రెండు క్షణాలు రెండడుగుల దూరంలో నిలిచిందామె. ఈ దృశ్యాన్ని చూసి కెవ్వున అరిచి విరుచుకు పడిపోయింది కాంచన. ఉష అదేమీ పట్టించుకోలేదు. అంతదాకా ఊయలలోని పాపాయితో సహవాసం చేసిన నాగు అలా దాటిపోగానే ముందడుగు వేసిందామె. చివాలను వంగి పాపాయిని అందుకుంది. దాని శరీరం మీద పాముకోరల తాలూకా ఘాట్లు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని శరీరమంతా పరిశీలించింది. కాని ఎక్కడా అలాంటి సూచనలు కనిపించలేదు. పాప కాలు చెయ్యి చురుకుగా అడిస్తోంది. ముఖంలో ఎక్కడా దుఃఖం తాలూకా ఛాయలు లేవు. కనుపాపలు పెద్దవవుతున్న సూచనలు లేవు. నోటి వెంట నొరగొచ్చే ఛాయలేవి కనిపించలేదు. రెప్పల కింద నల్లచారలు రాలేదు. మందార రేకులాంటి అరికాలతో ఉష చెంపల మీద తన్నింది పాపాయి. పిడికిలి మూసి బోసి నోట్లో అదుముకోవాలని ప్రయత్నిస్తోంది. పాపాయిని వక్షానికి హత్తుకుంది ఉష. అది సురక్షితంగా ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాత సుదీర్ఘంగా నిట్టూర్చింది. పనివాళ్లు కాంచనను ఇంట్లోకి చేర్పించారు. బెడ్ మీద పడుకోబెట్టి ఉపచారాలు ప్రారంభించారు. ఇంకా పూర్తిగారాని తెలివితో చాలా అస్పష్టంగా పలవరిస్తోంది కాంచన. ఉషకు చెంపలు చెత్తడయ్యాయి. అక్కకు పూర్తిగా తెలివొచ్చాక దగ్గర చేరింది. అక్క, పాపాయి ఇలాంటి స్థితిలో ఉండగా నువ్వులా నెర్వస్గా అయిపోవడం దారుణం. ఇంత అధైర్యంగా అయిపోతే పాపను నువ్వు కాపాడుకోలేవు. నేనొచ్చేంత వరకు ధైర్యంగా ఉండాలి. బావగారొస్తే మరో నెల రోజుల పాటు ప్రయాణం వాయిదా వేయించు అన్నదామె. చెల్లి, నాకిక్కడ ఉండాలంటే భయం అనిపిస్తోంది. ప్రతిసారి ఇలా పాములు కనిపించడమేమిటి? ఇన్నిసార్లు ఇలా జరిగిందంటే అది యాదృచ్ఛికమని అనుకోవడం ఎలాగా? పాపాయికి ఏదైనా అయితే నేను బతకలేను, చచ్చిపోతాను అంటూ బోవురు మంది కాంచన. చెల్లి దగ్గర తానే చిన్నదాన్లా అయిపోయి భుజం మీద చెంపాంచుకుని రోదించసాగింది. ఉష అక్కను ఓదార్చింది. అక్క, ఇందు గురించి ఆలోచించవలసింది చాలా ఉంది. నేను వెళ్లేది కూడా సర్పాల గురించి పరిశోధించేందుకే. నువ్వు కంగారు పడకు. ఇవన్నీ యాదృచ్ఛికాలు కాకపోతేనే మంచిది. సర్పాలకు నిజమైన డివైనిటీ ఉన్నదని ఒప్పుకోవాల్సి వస్తే మనకు ప్రమాదాలు లేవని అనుకోవాలి. ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఏవైనా ఉండుంటే అన్ని విషయాలు చెప్పిన యోగి ఆ విషయం చెప్పలేకపోయేవాడా? అదీకాక అవసరమైనప్పుడు నేనే వస్తాను అని చెప్పాడు యోగి.
ఇవన్నీ ఆలోచిస్తే పాప సర్పాలను ఆకర్షించగలడు అనుకోవాలి, కాని అవి పాపాయికి అపకారం చేస్తాయి అని ఊహించుకునేందుకు వీలు కాదు. ఇదంతా నా ఊహ అనుకో. ఏది ఏమైనా మనసుని స్థిమితపరచుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండగలగడమే కర్తవ్యం. నేను వీలైనంత త్వరగా తిరిగొచ్చేందుకు ప్రయత్నిస్తాను అంది ఉష. తాను అనివార్యంగా వెళ్లి రావాలని సూచిస్తున్న చెల్లెలి వంక బిక్కుబిక్కుమంటూ చూసింది కాంచన. ఆమె తిరిగొచ్చే వరకు తనకు ప్రతి క్షణము ఒక పరీక్షా సమయం అని భావించుకుంది. ఉష ఒంటరిగా తండ్రి గదిలోకి వెళ్ళింది. వెంట వచ్చేందుకు కాంచన ప్రయత్నిస్తే కాదని ఆమెను వారించి తాను ఒంటరిగా వెళ్ళింది. జరిగిన సంగతి తెలిసి గోవర్ధనరావు గారు దిగులుపడి కూర్చునున్నారు. సర్వసాధారణమైన సమస్యల్లో దాదాపు అన్నింటినీ డబ్బుతో అధిగమించొచ్చు. ధనం చేయగల అద్భుతాల గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే తాను ధనాన్ని సంపాదించే ఒక యంత్రంగా మారిపోయారు. కాని ఇప్పటి సమస్య ఆయన అరిగించుకోలేకపోయారు. నాన్నగారు, మీరు కూడా ఇలా కూర్చోకండి అంది ఉష దగ్గరగా వెళ్ళి. కాంచనను అత్తవారింటికి పంపేస్తాను, బిడ్డను మనం కాపాడలేనప్పుడు ఇక్కడ ఉంచుకోవడం నేరమవుతుంది అన్నారాయన. రావంతసేపు ఆలోచించి తండ్రి మాటల్లో యథార్థం లేదన్న నిర్ణయానికి వచ్చింది ఉష. అత్తవారింటికి పంపితే పాపాయి క్షేమంగా ఉంటుందని నేను భావించాను, కాని యోగి వచ్చి వెళ్ళాక నాకంటువంటి అభిప్రాయం తొలగిపోయింది. రాజీవను రక్షించుకోవాలంటే అక్కను ఇక్కడే ఉంచుకోవాలి. దానికి ప్రాణాపాయం కలుగుతుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే అటువంటి అవకాశాలుంటే యోగి ఆ విషయం ప్రస్తావించేవారు. పైగా అవసరమైనప్పుడు తానే వస్తానన్నారు. వారి మీద మనకు విశ్వాసం కలిగింది కాబట్టి దాన్ని అనుసరించడమే మంచిది. నేను తిరిగి వచ్చేందుకు కొంతకాలం పట్టచ్చు. ఈలోగా మీరొక పని చేయాలి అన్నదామే. ఏంటది? పాముల్ని పట్టే విద్యలో బాగా తెలిసిన వారెవరైనా ఉంటే వారిని పిలిచి మన ఇల్లు తోట అంతా గాలించమని చెప్పండి. సర్పాలకు నెలవు ఏదైనా ఉంటే అక్కడొక ప్రత్యేకమైన గుర్తులు కనిపిస్తాయి. దాన్ని పాములు పట్టేవాళ్లు సులభంగా గుర్తించగలరు. అలా తెలుసుకోగలిగిన వారిని పిలిపించండి అంది ఉష. గోవర్ధనరావు గారు క్షణం ఆలోచించారు. అందువల్ల పరిస్థితులు విషమిస్తే అవి తమ దాడిని అధికం చేస్తేలా అన్నారాయన సందేహంగా. ఒకవేళ అలా జరిగినా ఈ పని చేయక తప్పదు. అక్క ఈ విషయంలో భయపడచ్చు. పాపాయికి ప్రాణాపాయకరమైన పనులు చేస్తున్నారని గోల పెట్టచ్చు. అయినా ఈ పని చేయించాలి. ఎందుకంటే ఒకే తరహా యాదృచ్ఛికమైన సంఘటనలు వరుసగా జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైన సంఘటన కావచ్చు. ఇది మిగిలిన చివరియాస నాన్నగారు. సర్పాల నిపుణుల చేత వాటిని పట్టిస్తే అవి యాదృచ్ఛికమైన సంఘటనలైతే అంతటితో ఆగిపోతాయి కదా. ప్రమాదకరమే అయినా నిజం తేల్చుకునేందుకు ఇంతకు మించిన దారి లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. గోవర్ధనరావు గారు ఆలోచనలో పడిపోయారు. అక్కకు చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి ప్రయాణమైంది ఉష. వీడుకోలు తీసుకుంటూ ప్రొఫెసర్ సార్ పాదాలను తాకిందామె. బేబీ, పరిశోధనలు ప్రారంభించడమే కానీ వాటికి ముగింపంటూ ఉండదు. డిగ్రీల కోసమైతే అవి ఎక్కడో ఒక చోట ముగుస్తాయి, కానీ నిజమైన పరిశోధన జీవితాంతం కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త అంశాలను వెలికితీస్తుంది. నీ పరిశోధన అటువంటిది కావాలి. సాహసోపేతమైన నీ ప్రయాణం సక్సెస్ కావాలి. నీకు శుభాశిస్సులు అన్నారాయన ఆమె శిరస్సున చేయి ఉంచి. వారి ఆశిస్సులు లభించగానే అపరిమితమైన ఆనందంతో అక్కడి నుంచి బయలుదేరింది ఉష. ఆమెకెంతో బలం వచ్చినట్లు అనిపించింది. చీకటి పడుతున్న సమయానికి గుంటూరు చేరుకొని కొండవీడు వైపుగా ప్రయాణం కొనసాగించిందామె. అప్పటికి రవికాంతులు మలిగినాయి, దీపకాంతులు వెలిగినాయి. మద్రాసు హైవే మీద కారు పరిగెడుతోంది. పక్కనున్న చిన్ని చిన్ని గ్రామాల్లో కొత్తగా అమర్చిన కరెంటు దీపాలు వెలుగుతున్నాయి. మద్రాసు హైవే మీద వాహనాల రాకపోకల రద్దీ అధికతరంగా ఉంది. రోడ్డుకి పశ్చిమంగా రవ్వంత దూరంలో కొండవీడు కొండలు కనిపిస్తున్నాయి. కమ్ముతున్న చీకట్లో నల్లగా కాటుక ముద్దల్లా ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి. సుదీర్ఘంగా నేల తల్లిని కావలించుకున్నాయి. ఎంతో చారిత్రాత్మకమైన ప్రదేశం అది. హైవే నుంచి అక్కడక్కడా కాలిబాట్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కొండలు బాగా దిగిపోయి మనుషులు నడిచి ఆవలి పక్కకు వెళ్లేందుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొంత దూరం సాగొచ్చాక ప్రొఫెసర్ చెప్పిన గుర్తులు కనిపించడం ప్రారంభించాయి. చెనుగొండ మొత్త దగ్గర కొండల మధ్య దారి కనిపించింది. అక్కడ కొండవీడు కొండ ఆశాంతమైపోయి ఆవలగా చిన్న చిన్న గుట్టలు కనిపిస్తున్నాయి. కొండవీటికి చెనుగొండ మొత్త ఇంచుమించు శిరోభాగమే. మొత్త అనగా కొండ మలుపు. అక్కడ నేలదారులున్నాయి. కొండల ముందు భాగం నుంచి వెనకకు తప్పుకుపోవచ్చు. ఆ చోటు నుంచి ప్రారంభమయ్యి ఇంచుమించు 25 కిలోమీటర్ల పొడవున కొండలున్నాయి. ఆ మలుపులో నేలబాటం మీదకి దిగిపోయి హైవే నుంచి పశ్చిమాన ప్రయాణం సాగించింది ఉష. క్రమంగా చెనుగొండ మొత్త దగ్గరైంది.
అక్కడ కొండ అర్ధవృత్తంలా ఆక్రమించుంది. కొండల లోయ భాగంలో ఒక చివర గ్రామం ఉంది. అయితే ఆ గ్రామానికి ఇంకా కరెంటు దీపాలు రాలేదు. అందువల్ల తాను వెళ్లవలసిన ఆ బాటని గుర్తించకుండా మరింత ముందుకు పోతోంది ఉష. అంతా కారు చీకటి, ఎక్కడా జనసంచారం కనిపించలేదు. ఒక వంక అర్ధవలయంలా ఆవరించుకున్న కొండలు, మరొక వంక చిన్న చిన్న గుట్టలు. మధ్య మధ్య కొండల మీద నుంచి నేలను కోత పెడుతూ వేగంగా దిగిపోయిన శిలయేళ్లు. ఎక్కడ చూసినా చిల్లంగి పొదలు ఆవరించున్నాయి. పోను పోను దారి అగమ్యమైంది. కారును అతి చాకచక్యంతో ముందుకు నడుపుతోంది ఉష. కొంచెం ముందుకు పోయాక ఒక కొండవాగులో ప్రవహించే నీళ్ల మధ్య ఇసుకలో కారు చక్రాలు కూరుకుపోయాయి. చక్రాలైతే సర్రున తిరుగుతూ నీళ్లు పైకి ఎగజిముతున్నాయి. కానీ కారు మాత్రం అంగుళమైనా ముందుకు జరగలేదు. చలిగాలి సన్నని శబ్దంతో విసురుగానే వీస్తోంది. ఇంకా కారు గురించిన ఆశలు వదులుకుంది ఉష. ఇప్పుడు కాకపోతే మరికొంతసేపటికైనా మనుషుల పొలకువ కనిపించకపోతుందా అని ఆశగా ఎదురు చూడసాగింది. కారులో తన సీట్లోనే కూర్చుని ఒక అరగంట ఎదురు చూసింది. అప్పటికి సమయం 10 గంటలు దాటింది. ఇంకా అలా కూర్చుని ప్రయోజనం ఉండదని ఒక నిశ్చయానికొచ్చిందామె. పగలంతా సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఉండడం వల్ల నడుము నొప్పిగా అనిపిస్తోంది. అక్కడే కారులోనే శరీరాన్ని వాల్చేయాలనిపిస్తోంది. కానీ అది చిట్టడివిలాంటి ప్రదేశం, అర్ధరాత్రి, కొండ ప్రాంతం. తానేమో దారులేరుగని నవాగతురాలు. ఎక్కడా జనసంచారం కనిపించే ఆశ లేదు. ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గాల గురించి ఆలోచించసాగిందామె. చివరాసగా ఒక్క ఆలోచన వచ్చింది. కొన్ని సర్పాలు ఆహార సంపాదనకై బయలుదేరినప్పుడు తోకను వేగంగా తిప్పుతాయి. గలగలమని శబ్దమవుతోంది. కొన్ని సర్పాలు కీచుమని చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో అరవడం కూడా కద్దు. ప్రాణులను ఆకర్షించేందుకైనా విరోధుల్ని భయపెట్టేందుకైనా రెండు మార్గాలున్నాయి. ఒకటి కాంతి, రెండు శబ్దం. కొన్ని సర్పాలకు పడగ మీద మెరిసే ద్రవం ఊరుతోంది. ఆ కాంతికి ఆహారమయ్యే ప్రాణులు ఆకర్షితమవుతాయి. సముద్రం అట్టడుగున ఉండే పెను చీకట్లో కొన్ని చేపలు ఇలానే కాంతిని విరజిమ్మి ఆహారాన్ని ఆకర్షిస్తాయి. ఇప్పుడు తన దగ్గర రెండు సాధనాలున్నాయి. ఆఖరు వస్త్రంగా వాటిని ప్రయోగించాలనుకుంది ఉష. కారు హెడ్లైట్లు వెలిగించి బిగ్గరగా హారన్ మూగించసాగింది. కాంతి, శబ్దము ప్రాణులను ఆకర్షించాలి కదా. తెలిసిన వారికైనా తెలియని వారికైనా ఈ సంకేతాల వంక రావాలని అనిపించొచ్చు. ఆ ఆశతోనే 10 నిమిషాల పాటు కాంతిని, శబ్ద తరంగాలను ప్రసారితం చేసింది ఉష. ఆమె ఆశలు ఫలించాయి. హెడ్లైట్ కాంతులు బహుదూరం ప్రసరించి పలచనవుతున్న చోట ఆమెకు ముందుగా రెండు పాదాలు కనిపించాయి. ఆ తర్వాత ఒక ఆకారం దీపకాంతులకు అభిముఖంగా రావడం ప్రారంభించింది. రెప్పవేయడం మరచి ఆ ఆకృతిని పరిశీలిస్తోంది ఉష. కాలికింద పడిన ఎండుటాకులు విరిగి కరకరా శబ్దాలు చేస్తున్నాయి. కాలి అందెలు గల్లుమంటున్నాయి. చిల్లంగి, గచ్చపొదలు దారికి రెండు పక్కలా బాగా పెనవేసుకుపోయి ఉండడం వల్ల నడుస్తున్న ఆ పాదాలను గుచ్చుతున్నాయి. ఆ వచ్చే ఆకృతి వీటినన్నింటినీ రవ్వంతైనా లక్ష్యపెట్టడం లేదు. విరబోసుకున్న కేశపాశాలు చీకటి గుబుర్లా వేలాడుతున్నాయి. కన్నులు నీలివర్ణంలో తరలిస్తున్నాయి. ఆమె చూపులు కారులో కూర్చున్న ఉష మీద నిలిచాయి. ఆ చూపులు ఆ ఆకృతి మనసుని విచలితం చేసేలా భీకరంగా ఉన్నాయి. పిరికివారికైతే అలా అలా గాలిలో తేలివస్తున్నట్లుగా నడిచొచ్చే ఆమె ఎదురుగా కూర్చోవడం అసాధ్యం. ఉష ఊపిరులు దీర్ఘతరమయ్యాయి. సుందర తరాలైన విశాల నేత్రాలు మరింతగా విస్ఫారితమయ్యాయి. ఆమె ఆకృతి కల్పించే భయానికి తోడు మెడలోనూ చేతిలోనూ వేలాడుతున్న సర్పాలు ఒకటి రెండు కాదు. ఉషకు మరింత దగ్గరగా వచ్చి నిలిచిపోయిందామె. అలాగే చూస్తూ ఉండిపోయింది. కానీ పన్నెత్తి పలకనైనా లేదు. రవ్వంత సంశయం తర్వాత ఒక నిర్ణయానికొచ్చింది ఉష. మెల్లిగా కారుడోరు తెరచుకుని కిందకి దిగింది. కొండ దిగి ఉరవళ్ళు పరవళ్లుగా వస్తున్న సెలయటి నీటిలో చీరకుచ్చుళ్ళు తడిసిపోకుండా పైకిలాగి పట్టుకుంది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఆమె మెడలో పొట్లకాడలా వేలాడుతున్న తాచు సరున లేచి ఆమె చెవి పక్కగా పడగవిప్పింది. ఉఫ్ ఉఫ్ మంటూ చేత్కారం చేసింది. ఉష రవ్వంత విచలితయింది. ఎంతగా మనోధైర్యాన్ని సమీకరించుకున్నా తొలి అనుభవం కావడం వల్ల ముందుకు పడుతున్న అడుగు ఆగిపోయింది. అప్పటికి వారిద్దరి మధ్య దూరం 5 అడుగులే. బుస్సున లేచి బుసకొడుతున్న తాచు పడగ మీద అరచేత్తో సున్నితమైన దెబ్బ అంటించిందా అమ్మాయి. తాచు బుసకొట్టడం మాని పడగ మరింత వెనకకు విరిచింది. ఇప్పుడు దాని కళ్ళు కాటుక పులిమిన ముత్యాల వలె తరలించసాగాయి. నాలుకల చీలికలను బయటికి లాగుతూ సూటిగా చూస్తోందది.
పట్నవాసం దొరసంలాగున్నది. పడగ విప్పి భయపెట్టకే నాగదేవత, నా సోదరనుకో, నాలుకలు చాచకు అన్నదా యువతి మెడలో వేలాడే తాచుని బొజ్జగిస్తూ. మెడలో సర్పాన్ని ధరించి ఆడరూపమెత్తిన నట జంగముడల్లే కనిపిస్తున్న ఆ అమ్మాయి ఆకృతి ఒక్కటే కాదు, మాటలు కూడా చిత్రంగానే ఉన్నాయనుకుంది ఉష. ఆడ శివుడల్లే. గుండెదడ ఇంకా పూర్తిగా తగ్గలేదు. కొండగాలి రివ్వున వీస్తున్నా చిరుచమట్లు కమ్మడం ఆగిపోలేదు. వాయు విడువలేని సర్పాలతో ఆడుతున్న మాటలు ఉషకు నవ్వు తెప్పించాయి. తీరని భయం వల్ల ఆ నవ్వు పేలవంగానే అనిపించింది. సర్పాలే కాబోలు ఈ విచిత్ర యువతి సచువులు. సోదరి ఎవరు నీవు అని అడిగింది కంగారైపోతున్న కంఠాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ. పట్నవాసం దొరసాని, అది నేను అడగవలసిన ప్రశ్న. అదిగో అటు చూసినావా, చనుకొండ మొత్తం నుంచి తూర్పు దిక్కికి అర్ధచంద్రాకృతిలో అమరిన కొండలు. కొండవీడంటే నాకు తల్లిలాంటిది. ఈ అమరున్న అర్ధచంద్రాకృతి నాకు అమ్మఒడి లాంటిది. కొండవీటికి కన్నబిడ్డ నేను. ఇది నాకు పుట్టినిల్లు. ఇక్కడే ఒకప్పటికి మట్టి కూడా అవుతాను. నా చోటుకే వచ్చి నన్నెవరని అడుగుతున్నావు? చెప్పాను కదా, కొండవీటి ఒడిలో పుట్టి పెరిగాను. ఇక్కడ కొండగాలిని పీల్చాను. కొండ చెరుల మీద నీటి దొనల్లో దప్పిక తీర్చుకున్నాను. నా కులదేవతలైన నాగులతో నేస్తం కట్టాను. ఇవి నాకు నెచ్చెలు. విన్నావుగా, ఇంకా చెప్పు నువ్వెవరో అన్నదా అమ్మాయి. ఆ మాటల అర్థాలను అందుకోవాలని ప్రయత్నిస్తున్న ఉష బదులు చెప్పేందుకు రవ్వంత తడబాటు పడింది. నీవే చెప్పావుగా పట్నవాసం దొరసాని అని అన్నది చివరికి ఎలాగో. ఆ అమ్మాయి నవ్వింది. వెన్నెల సోనలాంటి చిరునవ్వది. గడుసుదానివే, దారి తప్పావు కదా అంది నవ్వుతూనే. అవునని తల ఊగించి హాయిగా గాలి పీల్చింది ఉష. అంతదాకా చాలా భయంకరమైన స్థితిని ప్రదర్శించిన ఆమె నవ్వడంతో మనసు తేలికపడినట్లయింది. ఎక్కడికి పోవాలి? ఆ యువతి ప్రశ్నించింది. బహుశా నేనొచ్చింది నీకోసమే అనుకుంటాను అని బదులిచ్చింది ఉష రవంత ధైర్యాన్ని కూడదీసుకుని. నాకోసమా? ఆశ్చర్యపడిందామె. అవును నీకోసమే అనుకుంటాను, బదులిచ్చింది ఉష. ఆ యువతి నొసలు చిట్లించి చూసింది. ఆమె నొసలు పడగ విప్పిన సర్పాల ఆకృతిలో పాలభాగం మధ్యకు లేచినాయి. కనులు సూటిగా చూస్తున్నప్పుడు పాము చూపుల్లో ఉన్నాయి. ముంగురులు చెంపల మీదకి జారి శివుని జటాజోటంలోంచి వేలాడుతున్న కాలసర్పాల్లా అనిపించాయి. రవ్వంతసేపు ఆశ్చర్యమనే అనుభూతికి లోనైన తర్వాత పద్మరాగ వర్ణాలు చిమ్మే పెదవి కదిపిందామె. పొలువరస ముత్యాల పేరు. నాగరికం దొరసాని, నన్ను మోసగించాలని ప్రయత్నించకు. నాగుల్ని పట్టిమ్మని అడిగేందుకు వచ్చిన వారు నీలాగే మంచి మాటలు చెప్పారు. ఈ మాయమాటలు విని మోసపోతాననుకోకు. కొండవీడమ్మ తల్లి నాగదేవతలకు నెలవు. నేను అసూలైన అర్పిస్తాను కానీ నాగదేవతల్ని పట్టి అమ్ముకోను. వచ్చిన దారిని తిరిగిపోవడం మంచిది అన్నదామె. ఉష ఉస్సురని నిట్టూర్చింది. కొండ కోణంలో స్వేచ్ఛగా పెరిగిన ఆ యువతి నాగరికుల్ని నమ్మలేకపోవడంలో అసహజం రవ్వంతైనా లేదని భావించిందామె. ఎవరో వచ్చుంటారు, పైసలు సంపాదించుకునేందుకు పాముల్ని పట్టిమ్మని అడుగుంటారు. తప్పు ఎక్కడ జరిగిందో కాని ధన సంపన్నతకు రాకుండా ప్రాధాన్యం వచ్చింది. ఎక్కువ శాతం మనుషులు కేవలం ధన సంపాదనకే అన్నట్లు బతికేయడం ప్రారంభమయ్యి చాలా కాలమైంది. అవాంఛనీయమైన ఈ పరిణామానికి తుదెక్కడో మొదలెక్కడో. ధనార్జనకై పలు విధాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. వాటిలో పాముల కోరల నుంచి వీణం సేకరించడం, వాటిని వధించి చర్మాలను స్మగ్లింగ్ చేయడం లాంటివి లాభసాటి వ్యాపారాలయ్యాయి. అవి దొరికే చోట అమాయకులైన వారి నుంచి స్వల్పమైన మొత్తానికి దొరుకుతాయి, అమ్మే చోట అధికమైన మూల్యం ముడుతుంది. ఈజీ మనీ కోసం వెంపర్లాడే కొందరు వ్యాపారులు ఈ రంగంలోకి దిగారు. అటువంటి వాడెవరో ఈ అమ్మాయి దృష్టికొచ్చాడు. అందునుంచి వారి మీద కలిగిన అభిప్రాయాన్ని తన మీద రుద్దుతుంది ఈమె. ఇటువంటి స్వచ్ఛమైన మనస్తత్వం కలిగిన వారిని నమ్మించడం కష్టసాధ్యమైన అసాధ్యం కాదు. సోదరి, నువ్వు నన్ను నమ్మలేవా? నేను అటువంటి పని కోసం నీ దగ్గరకు రాలేదు. నీతో పాటు కొంతకాలం ఉండిపోవాలని వచ్చాను. నన్ను నీవు నమ్మగలిగితే నీ వెంటొస్తాను, లేదంటే వచ్చిందారనే పోతాను అంది ఉష. విశ్వాసపూర్ణమైన కంఠస్వరాన ఆమె వంక చాలా జాలిగా చూసింది. ఆ చూపులలో విశ్వాసపూర్ణమైన భావాలను ప్రసారం చేసేందుకు ప్రయత్నించిందామె. ఆ యువతి అందుకు రవ్వంతైనా లొంగలేదు. చెడ్డ పనులు చేసేవారు మంచి మాటలు ఎక్కువగా చెప్తారు. అందువల్ల ప్రవర్తన వల్లనే కాని మాటలతో నేనెవరిని నమ్మను. నాతో కొంతకాలం ఉండిపోవాలంటే నేనొక పరీక్ష పెడతాను. అందుకు నిలిచే ధైర్యం నీకున్నదంటే నాతో పాటు ఉంచుకునేందుకు నాకేమీ అభ్యంతరం లేదు అంది నిక్కచ్చిగా. పరీక్షే కదా అని మనసులో అనుకుంది ఉష. పైకి మాత్రం ఒద్దికగా అలాగే అంది. నా పరీక్షకు నిలవడమంటే నువ్వనుకున్నంత తేలిక కాదు. నీ ప్రాణాలకైనా ముప్పు రావచ్చు,
అన్నదా యువతి. ఆ పెట్టబోయే పరీక్ష గురించి అప్పుడు సీరియస్గా ఆలోచించడం ప్రారంభించింది ఉష. ఆ అమ్మాయిని కేవలం అమాయకురాలైన పల్లెటూరు ప్రాణిగా భావించి ఆలోచించకుండా మాటిచ్చేయడం పొరపాటని అనిపించసాగింది. ఏది ఏమైనా తూలిపోయి మాటిచ్చేశాక ఇంకా వినుదీయడం పిరికి లక్షణం. తను ఏ అంశాన్ని తెలుసుకోవాలని ఆశించొచ్చిందో, తనకు పూజనీయుడైన మహోపాధ్యాయుణ్ణి ఆశస్సులు అందుకొని వచ్చిందో అవన్నీ వృధా చేయడం చేతకాన్ని కనమవుతుంది, పిరికితనమవుతుంది. ఇంకా ఆమె ఎటువంటి పరీక్షకు నిలవమన్నా నిలిచి తీరాలని ముందు మానసికంగా సంసిద్ధురాలైపోయింది ఉష. ఆ యువతి చెప్పమన్నది ఒప్పుకోవాలి, అదేంటో తెలీదు, ఎంత ప్రమాదకరమైందో తెలీదు, అయినా ఒప్పుకోవాలి. ఒక విధంగా ఇది అనాలోచితం.